ఇప్పుడు థైరాయిడ్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఒబెసిటీ, మీరు అబ్బాయిల్లో కూడా ఒబెసిటీ అని చెప్పారు, కానీ మనకేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో థైరాయిడ్ వచ్చిన తర్వాత ఒబెసిటీతో పాటు నెక్స్ట్ పెళ్ళైన ఆడవాళ్ళకి వచ్చేది ఇన్ఫర్టిలిటీ. అది పెళ్ళి కాకపోతే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోవడం లాంటివి జరుగుతాయి, కానీ తర్వాత ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి వస్తే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళందరిలో థైరాయిడ్ ఉండడం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అసలు థైరాయిడ్కి ఇన్ఫర్టిలిటీకి ఏంటి ఆ రిలేషన్? సో యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఫీమేల్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అది ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళకి ఓవ్యులేషన్లో ప్రాబ్లం అవుతుంది. సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ టైంలో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, కొంతమందికి థైరాయిడ్ ఉంది పీరియడ్ రెగ్యులర్గానే ఉండొచ్చు బట్ స్టిల్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. కొంతమందికి థైరాయిడ్ ఉంది పీరియడ్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మిస్ అవుతుంది లేదా 1 in 3 months వస్తుంది, అలాంటి వాళ్ళకి ఫర్టిలిటీ రావచ్చు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ కాంబినేషన్స్. ఒక్కొక్క పేషెంట్ ఒక్కోలాగా ఉంటారు, అందరు థైరాయిడ్ పేషెంట్స్ ఇలాగే ఉంటారు అని రూల్ లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఏరియాలో ఎక్కువగా డామినెంట్ యాక్షన్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఓవ్యులేషన్లో ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా అది అబార్ట్ అవ్వకుండా ఫస్ట్ థింగ్ అది చూసుకోవాలి, ఎందుకంటే ఫ్రీక్వెంట్ అబార్షన్స్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, కంటిన్యూటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్ అవ్వడం దానికి మొత్తం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత డెలివరీ టైంలో వాళ్ళకి చూసుకోవాలి, హైపర్ టెన్షన్ రాకుండా షుగర్ రాకుండా చూసుకోవాలి. డెలివరీ తర్వాత బేబీ హెల్దీగా ఉన్నారా లేదా, ఎందుకంటే థైరాయిడ్ ఇస్ అ హార్మోన్ ఫర్ గ్రోత్ అని చెప్పుకున్నాం. సో బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయిందేమో అది కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. ఒకవేళ ఆమె కన్సీవ్ అయితే, ఒకవేళ కన్సీవ్ కాలేదు అంటే ఓవ్యులేషన్ ఎందుకు కావట్లేదు, ఇంకా వేరే అదర్ హార్మోన్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఒబెసిటీ మూలంగా అవుతుందా, లేకపోతే అసోసియేటెడ్ పీసీఓడి ఏమైనా ఉందా, ఇంకా లేకపోతే డయాబెటీస్ ఏమైనా ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉందా, ఇలాంటివన్నీ కూడా చూసుకుని కాంబినేషన్ చేసుకుని వాళ్ళకి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో యూజువల్గా ఇన్ఫర్టిలిటీ అంటే థైరాయిడ్ ఉందని తెలుసుకోకుండా ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా అంటే బేబీ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతుంటే చెకప్ చేయించుకుంటారు, ఇది ఫీమేల్కి. ఎస్, మెన్ అయితే వాళ్ళకి స్పెర్మ్ ఫార్ములేషన్లో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు. వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అంటే ఇప్పుడు సెమెన్ అనాలిసిస్లో మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒకటి సెమెన్లో ఉన్న స్పెర్మ్ కౌంట్. సో వాళ్ళకి ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి, ఒకవేళ స్పెర్మ్ కౌంట్ ఉంది కానీ దాంట్లో మొటైల్ ఎన్ని ఉన్నాయి, నాన్ మొటైల్ ఎన్ని ఉన్నాయి, డెడ్ ఎన్ని ఉన్నాయి, సో ఇవి కూడా మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు నంబర్ తక్కువ ఉంది బట్ మొటైల్ నంబర్ బాగుంది, ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ ఉంది బట్ నంబర్ తక్కువ ఉంది, దాంట్లో మొటైల్ కూడా తక్కువ ఉంది, నంబర్ తక్కువ ఉంది, సో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ దీంతో పాటుగా పేషెంట్కి థైరాయిడ్ ఉంది లేదా దీంతో పాటు పేషెంట్కి ఒబెసిటీ ఉంది, స్మోకింగ్ ఉంది, క్రానిక్ ఇల్నెస్ ఏమైనా ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అయిపోతాయి, రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, సో దే ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ విచ్ వీ నీడ్ టు లుక్ ఓవర్. అయితే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనగానే మెయిన్ మనం ఇంగ్లీష్ మెడిసిన్ వైపు వెళ్తాం. అవును, ఫస్ట్ టెస్ట్లన్నీ అటే చేయిస్తారు కదా, అప్పుడు వాళ్ళు హార్మోనల్ బ్యాలెన్స్కి ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు డాక్టర్ కేర్లో ఎవరైనా ఇన్ఫర్టిలిటీ గురించి వచ్చినా థైరాయిడ్ గురించి వచ్చినా ఆల్రెడీ ఒక పర్టికులర్ కోర్స్ ఆఫ్ మెడికేషన్ తీసుకొని వస్తారు కాబట్టి ఎలా ట్రీట్ చేస్తారు? ఆల్రెడీ వాళ్ళలో ఒక మెడికేషన్ పవర్ ఉంటుంది. సో ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం అంటే జనరల్గా అందరూ ఎటువైపు మొగ్గుతారో దాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. సో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు నా థైరాయిడ్ సపోజ్ ఇంత పని చేయాలి, 100% పనిచేయట్లేదు, అది సగమే పనిచేస్తుంది, బ్యాలెన్స్ సగం నేను ఆర్టిఫిషియల్ హార్మోన్ సింథటిక్ హార్మోన్ వేసుకుని నా పనిని ఇంకా ఆనించుకుంటున్నాను. సో థైరాయిడ్ సమస్య అనేది నేను ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ మేము చూస్తున్న పేషెంట్స్లో ఓకే వాళ్ళకి థైరాయిడ్ ఉంది, వాళ్ళు డ్రగ్ వేసుకుంటున్నారు, థైరోనామైల్ ట్రాక్సిన్ వాట్ ఎవర్, బట్ స్టిల్ వాళ్ళకి థైరాయిడ్ సింప్టమ్స్ ఎందుకు ఉంటున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు ఒబెసిటీ ఉంటుంది, వాళ్ళకి ఎందుకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, వాళ్ళకి ఎందుకు ఇంకా హెయిర్ లాస్ అవుతుంది, వాళ్ళకి ఎందుకు మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్టిలిటీ అవుతుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ హార్మోన్ అనేది ఓన్లీ ఆ బయో అవైలబిలిటీ ఆఫ్ హార్మోన్ వరకే పనిచేస్తుంది, కానీ ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉంది మన ఒరిజినల్ హార్మోన్కి సింథటిక్ హార్మోన్కి 100% సిమిలారిటీ ఉండదు. సో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను 50 mg వేసుకుంటున్నాను, సో నా బాడీ ఒక 50% ఇస్తుంది, నేను 50% హార్మోన్ వేస్తున్నాను. సో ఈ హార్మోన్ వేసినప్పుడు ఈ బయో అవైలబిలిటీ ఉంటుంది కదా, ఈ డ్రగ్ యొక్క బయో అవైలబిలిటీ అంటే బాడీలో ఎంత శాతం అది పనిచేస్తుంది,
దాన్ని బయో అవైలబిలిటీ అంటాం. అది మేబీ ఒక 52% ఆర్ 67% పనిచేస్తుందేమో. ఆ బ్యాలెన్స్ ఇంకా డెఫిషియన్సీలోనే ఉంది బాడీ. సో అక్కడ వాళ్ళకి ఇంకా థైరాయిడ్ సింప్టమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. అది ఎందుకు అవుతుందంటే ఇండివిజువల్ ట్రీట్మెంట్, రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల. అంటే ఇప్పుడు హోమియోపతిలో ఎట్లా ఉంటుందంటే, మా దగ్గర డాక్టర్ కేర్లో మేము టైలర్డ్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు అందరూ ఒకటే మోడల్ డ్రెస్ వేసుకోవచ్చు, బట్ ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి సైజ్ వాళ్ళది ఉంటుంది. అలాగే హోమియోపతిలో కూడా అందరూ 10 మంది పేషెంట్స్కి థైరాయిడ్ ఉండొచ్చు, బట్ అందరికీ ఒకటే డ్రగ్ ట్రీట్మెంట్ జరగదు. వాళ్ళ వాళ్ళ ఇండివిజువలైజేషన్, వాళ్ళ ఇండివిజువల్కి వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ జెనెటిక్ హిస్టరీ కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి రూట్ కాజ్ ట్రీట్మెంట్ అవుతుంది. సో వీళ్ళకి అసలు థైరాయిడ్ ఎందుకు వచ్చింది, ఏ రీజన్ మూలంగా వచ్చింది, ఆ రీజన్ని మనం ఎలా తగ్గించుకోవాలి బాడీలో. సో కాజిటివ్ కనుక తగ్గించుకుంటే ఎఫెక్ట్ ఆటోమేటిక్గా డిజపియర్ అవుతుంది. మనం కాజిటివ్ అలాగే ఉంచుకుని ఓన్లీ ఎఫెక్ట్కి టెంపరీగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే కాజ్ ఎప్పుడు కూడా డిసీజ్ని ప్రోగ్రెస్ చేస్తూనే ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే వన్ ఆఫ్టర్ ద అదర్. సో థైరాయిడ్కి మెడిసిన్, దాని తర్వాత వాళ్ళ కొంత ఏజ్ వచ్చాక ఒబెసిటీకి ఇంకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇన్ఫర్టిలిటీకి ఇంకో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, హెయిర్ లాస్కి వేరే ట్రీట్మెంట్, స్కిన్ ప్రాబ్లం వేరే ట్రీట్మెంట్. సో వాళ్ళు ఉన్నది ఒకటే ప్రాబ్లం, ట్రీట్మెంట్స్ తీసుకునేది 100 ఉంటాయి. అలా కాకుండా ప్రాబ్లం ఒకటే, ఇవన్నీ కూడా దాని ఎఫెక్ట్సే కదా. అవన్నీ కలిపి మనం పాజిటివ్గా యాజ్ ఏ హోల్గా ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి క్యూర్ అనేది వస్తుంది, ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడచ్చు. ఓకే, అంటే రాదర్ దాన్ మేనేజింగ్ ఎరాడికేట్ ద ప్రాబ్లం, ఎరాడికేటింగ్ సొల్యూషన్ ఇది.